హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన 12,500 రూపాయలతో పాటుగా సో వీరందరికీ మరొక కానుక అనేది ఇవ్వబోతున్నారండి. అయితే ఈ తేదీ నుండి అయితే ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీలో డ్వాక్రా మహిళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే రుణమాఫీకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. సో కావాలంటే మీరు అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు మీ యొక్క పేరు ఉందా లేదా అనేది. సో ఇక వివరాలు చూద్దామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే 5 లక్షల వరకు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. అయితే మనకు ఈ డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అనేవి మనకు విడుదల చేస్తే కనుక ఒక్కొక్క గ్రూప్కి ఎంత వేస్తారు ఏంటి చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క గ్రూప్కి 125,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఒక్కొక్క గ్రూప్లో మనకి ఏంటంటే 10 లేదా 11 మంది ఉంటారు కాబట్టి సో మనకు ఒక్కొక్క మహిళకు సంబంధించి 12,500 రూపాయల వరకు అయితే ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ డబ్బులు అనేది ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పేసి చాలామంది మహిళలకు అయితే ఒక డౌట్ అయితే ఉందండి. అయితే రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి విడుదలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డేట్స్ అయితే ఫిక్స్ చేశారు. అయితే రుణమాఫీకి డబ్బులు అనేవి మనకు జనవరి 20వ తేదీ నుండి మనకు జనవరి 30వ తారీఖు వరకు అయితే, అనగా మనకు 10 రోజుల వరకు అయితే ఇది ఒక పండుగ లాగా అంటే పండుగ కార్యక్రమం లాగా అయితే నిర్వహించాలని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే దీనికి సంబంధించి డేట్స్ అయితే ఫిక్స్ చేశారు. అయితే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి మనకు ఒకే రోజు కాకుండా 10 రోజుల వరకు సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో మండలాల్లో సో మనకు నగరాల్లో ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి మీ యొక్క పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్లో వెళ్ళి మీరు మీ యొక్క పొదుపుకు సంబంధించిన బుక్లో నంబర్ ఉంటుంది. సో ఆ నంబర్ అనేది ఎంటర్ చేసి సో మీకు ఈసారి ఎంత పడుతుంది ఏంటి దానికి సంబంధించి తెలుసుకోవచ్చండి. ఇక మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ రుణమాఫీ డబ్బులతో పాటుగా మరో కానుక కూడా అయితే సీఎం జగన్ గారు అయితే ప్రకటించారండి. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించి నోటిఫికేషన్ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. సో మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి కాంట్రాక్టు పనులకు సంబంధించి మనకు కాంట్రాక్టర్లు కాకుండా సో మనకు డ్వాక్రా మహిళనే ఈసారి అయితే నియమించబోతున్నారు. అయితే ఈ బాధ్యతలు అనేవి డ్వాక్రా మహిళలకు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు. ఈ బాధ్యతలు ఇస్తే కనుక మనకు డ్వాక్రా మహిళలకు ఎంతో కొంత అమౌంట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని సో గవర్నమెంటే వాళ్ళకు ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారండి. సో ఇది కాంట్రాక్టులు ముందు పెట్టేవారు, ఇప్పుడు కాంట్రాక్టులు పెట్టకుండా సో ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఈ పనులు అయితే వీళ్లకు బాధ్యతలు అయితే కల్పించబోతున్నారు. సో దీని కారణంగా వాళ్ళు పనులు జరుగుతున్నాయా లేదా అనేది గమనించుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఏంటంటే వీళ్లకు డ్వాక్రా రుణమాఫీతో పాటుగా ఈ బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు కాబట్టి సో ఇది మనకు ఏంటంటే మనకు త్వరలోనే సీఎం జగన్ గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి డ్వాక్రా మహిళకు సంబంధించి శుభవార్తలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.